ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ అందరికీ. ఇప్పుడు మనము 8వ స్కందం మొదటి అధ్యాయంలో చదువుకుంటున్నాము. సో ఈ మొదటి అధ్యాయంలో యాక్చువల్గా పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఒక ప్రశ్న అడగడం అనేటువంటి జరిగింది. స్వయంభవ మనువు గురించి నేను చాలా వివరంగా విన్నాను. ఇప్పుడు నాకు ఇతర మనువుల గురించి, ఇతర మనువుల కాలంలో భగవంతుడి యొక్క అవతారాల గురించి, ఆ భగవంతుడి యొక్క ఇతర మనువుల కాలంలో భగవంతుడు చేసినటువంటి కర్మలని లీలలని నేను వినాలి అని అనుకుంటున్నాను అని తన కోరికను వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు సుఖదేవ గోస్వామి స్వయంభవ మను యొక్క రిటైర్మెంట్ కాలం ఎలా ఉంది అనేటువంటిది చెప్పబోతున్నారు. అయితే ఈ మన్వంతర అవతారాలు కూడా ఈ యొక్క స్వయంభవ మను కాలంలో కూడా ఉన్నాయి. స్వయంభవ మన్వంతరంలో కూడా భగవంతుడు అవతరించారు. ఎలా అవతరించారు, మన్వంతర అవతారంగా ఎలా అవతరించారు అంటే, ఒకటి కపిల భగవానుడుగా, రెండు యజ్ఞుడుగా. సో దేవహుతి స్వయంభవ మను యొక్క ఒక కూతురు. సో స్వయంభవ మను యొక్క ఒక కూతురు అయినటువంటి దేవహుతికి ఎవరు పుట్టారండి, భగవంతుడు ఎలా పుట్టారు? కపిల భగవానుడుగా, కపిల కపిల భగవానుడుగా వచ్చి భగవానుడు. ఉపదేశాలన్నీ ఇచ్చారు. సాంఖ్య యోగం మొత్తం కూడా తెలియజేయటము అనేటువంటిది జరిగింది. ఇక ఇంకొక కూతురు అయినటువంటి స్వయంభవ మనువికి ఇంకొక కూతురు అయినటువంటి అకూతి. సో అకూతికి కూడా భగవంతుడు అవతరించడము అనేటువంటి జరిగింది, యజ్ఞుడుగా. సో యజ్ఞ పురుషుడు. ఓకే, అయితే ఈ యజ్ఞుడే స్వయంభవ మనువు కాలంలో అకూతి పుత్రుడైనటువంటి యజ్ఞుడే దేవేంద్రుడు, ఇంద్రుడు. ఓకే, అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఇతర మనువుల గురించి చెప్పండి అన్నప్పుడు, ఏ విధంగా ఈ మన్వంతరం కంప్లీట్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా ముందు ఈ అధ్యాయంలో చెప్పబోతాం. తర్వాత ఇతర మనువులు, ఇక మూడవ మనువు, రెండవ మనువు ఎవరు, మూడవ మనువు ఎవరు, నాలుగవ మనువు ఎవరు, ఐదవ మనువు ఎవరు అనేటువంటి వరకు కూడా చెప్తారు. అయితే ఇతర మనువుల కాలంలో కూడా ఎవరెవరు సప్తర్షులు, ఎవరు ఇంద్రుడుగా పనిచేశారు అనేటువంటి విషయం కూడా మనకి అన్ని వివరణగా తెలియచేయటము అనేటువంటిది జరుగుతుంది. దేవతలు ఎవరు అనేటువంటిది కూడా మనకి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే స్వయంభవ మనువు రిటైర్మెంట్ అయిన తర్వాత, అంటే తను ఇంకా రాజ్యభారాన్ని అంతటిని కూడా వదిలేసి అరణ్యాలకు వెళ్ళిపోయారు తన భార్యతో కలిసి. సో ముందుగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. తర్వాత కాలంలో ఆయన అరణ్యంలో చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి తపస్సులు భగ్నం చేయడానికి అసురులు వచ్చి ఆయన తపస్సుని భంగం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగా యజ్ఞుడు రక్షిస్తారు స్వయంభవ మనుని, ఏ విధంగా యజ్ఞుడి రక్షణలో ఆయన తపస్సుని కంప్లీట్ చేసుకొని ఆయన దేహత్యాగం చేస్తారు అనేటువంటిది మనకి తర్వాత ఈ శ్లోకాలు తర్వాత శ్లోకాలలో మనకి రాబోతుంది. ఇది మనకి ఈ అధ్యాయంలో వివరింపబడింది. అయితే ముందుగా ఈ యొక్క స్వయంభవ మనువు చేస్తున్నటువంటి ప్రార్థనలో మనం కొంత చూసాం భగవంతుడు ఎలా సర్వ నియామకుడు, ఏ విధంగా సర్వవ్యాపకుడు, ఏ విధంగా భగవంతుడు పరమాత్మ రూపంలో విస్తరించి ఉన్నాడు, భగవంతుడు భౌతిక విశ్వంలో విశ్వరూపంగా ఏ విధంగా అవతరించారు అనేటువంటి మొత్తం కూడా మనకి చెప్పడం అనేది జరిగింది. అయితే మనము కర్మల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మానవ జన్మ యొక్క లక్ష్యము ముక్తి అనేటువంటిది మనకి తెలియజేశారు. భగవద్ధామానికి వెళ్ళడానికి మన యొక్క ప్రయత్నాలు ఉండాలి, మన యొక్క కర్మలు ఉండాలి అనేటువంటిది స్వయంభూమను తన ప్రార్థనలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏం చెప్పారు అని అంటే, మనం అందరం కూడా కర్మకాండ ఎందుకు చేస్తాము అంటే, అభక్తులుగా ఉండడం వల్ల వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండాలన్నీ చేస్తూ భక్తులుగా ఎదిగే స్థితి వరకు కూడా మనం కర్మకాండల్లోనే ఉన్నాం. మనం ఒకవేళ కర్మకాండలకే ఆకర్షితులం అయిపోయాము అని అంటే, భక్తులుగా మారలేదు అని అంటే కనుక మనం మన యొక్క మానవ శరీరాన్ని వృధా చేసినట్లే అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అంటే కర్మకాండ అనేటువంటిది లక్ష్యం కాదు, కర్మకాండ అనేటువంటిది భక్తులకి ఉద్దేశించబడింది కాదు, భక్తులుగా అవడం కోసం ఉద్దేశించబడింది. ఏ విధంగా అయితే అష్టాంగ యోగ విధానంలో మొదటి దశలో కొన్ని కర్మల ద్వారా వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకొని, రెండవ దశలో అది కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ లో
ఏ కర్మల ద్వారా శుద్ధి పడ్డారో ఆ కర్మలన్నింటినీ వదిలేయాలి. ప్రత్యాహార స్టేజ్కి వచ్చేసరికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఇంద్రియాలతో ఎలాంటి కర్మలు చేయకూడదు. ప్రత్యాహార స్టేజ్కి ముందు ఇంద్రియాలతో కర్మలు చేసి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. సో ఏ విధంగా అయితే సాధన స్థితిలో మనకి ఏదైతే కర్మలు ఉంటాయో, సాధన అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు శుద్ధ భక్తులుగా మారినప్పుడు ఆ సాధన స్టేజ్లో మనం చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా మనం త్యజించాలి. ఇది ప్రాసెస్. సో ఈ విధంగా చేసినప్పుడే మనకి ముక్తి అనేటువంటిది లభిస్తుంది. సో అదేవిధంగా కర్మకాండ కూడా అంతే. కర్మకాండ కూడా భక్తుడు కానటువంటి వాడు భక్తుడిగా మారడం కోసం, అందుకనే స్మార్థ బ్రాహ్మణులందరూ కూడా మనల్నందరినీ భక్తులుగా మార్చటం కోసం వాళ్ళు వేదాలను ఫాలో అయ్యి వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండను మనతోటి చేపిస్తారు. మనతోటి అది కూడా చేయించకపోతే చివరికి భక్తి అనేటువంటి పదమే లేకుండా, లేకపోతే ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కూడా లేకుండా మనం పూర్తిగా కర్ముల్లా మనం ఈ భౌతిక విషయంలో తిరిగి తిరిగి మళ్ళీ జన్మలు తీసుకునేటువంటి పరిస్థితికి వస్తుంది. వర్ణాశ్రమ ధర్మ విధానంలో కొంచెం కొంచెంగా పురోగమించడానికి ఈ వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండలు, వర్ణాశ్రమ ధర్మాలను పాటించడము అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా ప్రవృత్తి మార్గము అని మనం చూసాం. ఓకే, ఇక నివృత్తి మార్గము అంటే పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉండడము, లేదు అని అంటే పూర్తిగా కర్మ సన్యాసం చేయడం, పూర్తిగా ఇంద్రియ కర్మలన్నింటి వదిలేయడం. ఇంద్రియ కర్మలన్నీ వదిలేసినప్పటికీ అది నిజమైనటువంటి సన్యాసం అవ్వదు. ఎందుకు అంటే ఇంద్రియ కర్మలు వదిలేసి నిష్కర్మ అంటే ఒక కర్మ కూడా చేయకుండానే నివృత్తి మార్గంలో ఉండడము అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మనం అందరం కూడా నివృత్తి మార్గంలో ఉండవాలి అంటే వైరాగ్యం కాదు చూపించాల్సింది, యుక్త వైరాగ్యం చూపించాలి. అదే కృష్ణ చైతన్యంలో చేసేటువంటి కర్మలు. ఇది ఇది కూడా ఆయన ప్రార్థనలో మనకి ఇచ్చినటువంటి ఇంకొక లెసన్. తరువాత కర్మల నుంచి మనము అకర్మల స్థాయికి ఎదగాలి, నివృత్తి మార్గానికి రావాలి. ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి రావాలి. మన యొక్క ఎదుగుదల, మన యొక్క పురోగతి అనేటువంటిది ప్రవృత్తి నుంచి నివృత్తి వైపుకి వెళ్ళాలి. అంటే ఏం కావాలి, కర్మల నుంచి అకర్మలుగా మారాలి మన కర్మలన్నీ కూడా. కర్మలు మనకి కర్మ బంధనాలను కలుగు చేస్తాయి, అది మంచి కర్మైనా చెడ్డ కర్మైనా మనకి కర్మ అనేటువంటిది కర్మ బంధనాన్ని తీసుకొస్తుంది. కర్మ అనేటువంటిది కొన్ని కొన్నిసార్లు పుణ్యకర్మ కావచ్చు, కొన్ని కొన్నిసార్లు పాపకర్మ కావచ్చు. పుణ్యకర్మ చేయడం వల్ల మనకి పుణ్యం లభిస్తుంది, పుణ్యం లభించడం వల్ల కూడా మనము ముక్తి ఏమీ పొందము, కాకపోతే ఉత్తమ జన్మలు పొందుతాము. గ్యారంటీగా మనిషి జన్మ అయితే వస్తుంది. అయితే మరి మనము స్వర్గలోక ప్రాప్తి రస్తు అని మనం దీవిస్తూ ఉంటాం. స్వర్గలోకం పొందడం కోసమే మన యొక్క ఆధ్యాత్మిక కర్మలన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే స్వర్గలోకాన్ని పొందడం కంటే కూడా మించినటువంటి ఉత్తమమైనటువంటిది లేదు అని మనం అందరం కూడా అనుకుంటాం. అందుకనే రెస్ట్ ఇన్ పీస్, ఎవరైనా చనిపోయినప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అని కూడా పెడతారు. సో రెస్ట్ ఇన్ పీస్ అనే మాటకి మీనింగే లేదు, ఎప్పుడు రెస్ట్ ఇన్ పీస్ ఉండదు, అలాంటిది ఏమి ఉండదు. కానీ కొంతమంది స్వర్గలోక ప్రాప్తి అంటారు, ఇది కాదు. లక్ష్యము మనకి ముక్తి అయి ఉండాలి. ఎప్పుడైతే మన లక్ష్యం ముక్తిగా మారుతుందో అప్పుడు మనము నిజమైనటువంటి ధర్మాన్ని పాటిస్తున్నట్టు, లేదు అంటే మన ధర్మం అంతా కూడా నిజమైనటువంటి ధర్మం కాదు. అలాంటి ధర్మాలన్నీ కూడా కైతవ ధర్మాలు. ఆ కైతవ ధర్మం మనకి ధర్మార్థ కామ మోక్ష కామాల గురించి తెలియచేస్తుంది, కానీ మోక్షము గురించి తెలియచేసేటువంటి ధర్మం ఏదైతే ఉందో అది పరోధర్మము, అది కృష్ణ భక్తి. అలాంటి కృష్ణ భక్తిలోకి రాకపోతే మన కర్మలు మనకి బంధనాలను కలిగిస్తాయి. ఈ బంధనాల వలన మనం ఈ లోకంలోనే, ఈ ఈ భౌతిక విశ్వంలోనే 14 లోకాల్లో పైనుంచి కిందికి, కింది నుంచి పైకి తిరుగుతూ ఉంటాం. తప్ప ఏ లోకానికి వెళ్ళినా కానీ శాశ్వతమైనటువంటి జీవితం ఉండదు. జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటిది సహజంగానే ఉంటాయి, కాకపోతే కొంచెం ముందు కొంచెం వెనక. జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి చక్రం నుంచి బయటపడాలి అని అంటే భక్తి యోగంలో ఉండాలి. భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి అహేతుకి అప్రతిహత భక్తి చేయాలి. అప్పుడు కృష్ణ భగవానుడి ఆశ్రయంలో ఉన్నట్లు కృష్ణ భగవానుడి యొక్క లోకానికి మనము వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనము ఇప్పటి వరకు చూసాము. ఈరోజు మనము 15వ శ్లోకం నుంచి చూద్దాం. రమేష్ ప్రభుజీ.
ఈహతే భగవానీశో నహి తత్ర విసజ్జతే. హరే కృష్ణ ప్రభుజీ కనుక్కున్నాం. ఈహతే భగవానీశో నహి తత్ర విసజ్జతే. ఆత్మలాభేన పూర్ణార్థో నావసీదంతి యే అనుతం. ఆత్మలాభేన పూర్ణార్థో నావసీదంతి యేనుతం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ వచనదేవుడు, శ్రీయాక్షమే మాతాజీ. భగవానుడు ఆత్మలాభముచే ఐశ్వర్యపూర్ణుడైనను ఈ భౌతిక జగత్తునకు సృష్టికర్త, పోషకుడు, విలయకారకునిగా వర్తించను. ఆ ప్రకారము వర్తించినప్పటికీ అతడెన్నడూ బద్ధుడు కాడు. అందువలన అతనిని అనుసరించే భక్తులు కూడా ఏనాడునూ బంధమును చిక్కబడరు. ఓకే, సో మనమందరం మన కర్మలను చేస్తూ ఈ భౌతిక విషయంలో భద్రమవుతున్నాం. మరి బద్ధులం అవ్వకుండా ఉండడానికి మనం ఏం చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ మనకి సొల్యూషన్ ఇవ్వబడింది. ఏం చెప్తున్నారు అనంటే, మనం ఏ విధంగా అయితే ఈ భౌతిక విషయంలోకి వచ్చి కర్మలు చేసి ఈ భౌతిక విషయంలోనే బంధింపబడుతున్నావు, కర్మలు మనల్ని ఏ విధంగా అయితే బంధిస్తున్నాయో అదే విధంగా భగవానుడు మాత్రం ఈ భౌతిక విషయంలోకి వచ్చి తను చేసినటువంటి లీలల వల్ల తను బద్ధుడు అవ్వటం లేదు. ఎందుకంటే భగవానుడి యొక్క కర్మలకి మన కర్మలకి తేడా ఉంది. భగవానుడు తన స్వలాభం కోసం ఏమి చేయరు. భగవానుడు ఇక్కడికి వచ్చారు అని అంటే మనల్ని ఉద్ధరించడం కోసం, మనల్ని భౌతిక విషయం నుంచి ఆధ్యాత్మిక విషయాన్ని తీసుకువెళ్ళడం కోసం, మనల్ని తన వైపు చూసేలా చేసుకోవడం కోసం, తనని మనం ఆకర్షించేలాగా తను లీలల్ని చేయటము అనేటువంటిది జరుగుతుంది. ఇది భగవానుడి యొక్క అవతారానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎందుకు వస్తారు? భక్తులని రక్షించడం కోసం వస్తారు. రక్షించడం అంటే మనకేదో భౌతికమైనటువంటి కష్టం వచ్చింది, కష్టం నుంచి రక్షించి సుఖాన్ని ఇస్తారు అని కాదు. లేదు అని అంటే మనల్ని ఎవరో పీడిస్తున్నారో, ఆ పీడించే వాళ్ళ నుంచి మనల్ని రక్షించడం కాదు. మనకి సుఖమైన ఆనందకరమైనటువంటి భౌతిక జీవితాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు అక్కడి నుంచి ఇక్కడికి అవతరించరు. నిజమైనటువంటి రక్షణ అంటే ఏంటి? నిజమైనటువంటి రక్షణ అంటే సుఖమైనటువంటి జీవితం కాదు. నిజమైనటువంటి రక్షణ అంటే భౌతికత్వాన్ని వదిలి ఆధ్యాత్మికత్వాన్ని పొందడం, భౌతిక శరీరాన్ని విడిచి ఆధ్యాత్మిక శరీరాన్ని పొందడం, పర్మనెంట్ రక్షణ. సో ఇలాంటి పర్మనెంట్ రక్షణని మనకి భగవంతుడు అవతరించి మనకి అది కల్పిస్తారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత. మనము భగవంతుడు అవతరించినప్పుడు ఆ అవతారం యొక్క లక్ష్యాన్ని, అవతారంలో ఆయన చేసినటువంటి కర్మలని మనం గనక తెలుసుకుంటే మనము ఈ భౌతిక విషయం నుంచి రక్షించుకోం. అందుకు భగవంతుడు అవతరిస్తారు, ధర్మాన్ని స్థాపిస్తారు, భక్తులని పెంచుతారు, భక్తులు భగవద్ధామానికి వెళ్ళేలా చేస్తారు. ఇది ఆయన యొక్క అవతారం యొక్క లక్ష్యం. సో ఈ విధంగా భగవంతుడు సర్వైశ్వర్య సంపూర్ణుడు. ఎప్పుడైతే మనము అలాంటి భగవంతుడికి భక్తులం అయిపోతామో మనం కూడా సర్వైశ్వర్య సంపూర్ణులం అయిపోతాం. అంటే భగవంతుడి లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయి. అంటే భగవంతుడు ఈ భౌతిక విషయంలోకి వచ్చి ఏం కర్మ చేసినా ఎలా అయితే బద్ధుడు కాడో, ఆ భగవంతుడికి భక్తుడైనటువంటి వాడు కూడా ఏ కర్మ చేసినా బద్ధుడు కాడు అనేటువంటిది ఇక్కడ స్వయంభువ మను తను చేస్తున్నటువంటి ప్రార్థనలో చెప్తాడు. మనందరికీ చూడడానికి భక్తులు కూడా ఆఫీస్కి వెళ్తున్నారు, భక్తులు కూడా కర్మలు చేస్తున్నారు, భక్తులకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, భక్తులు కూడా అన్ని కర్మలు చేస్తున్నారు. మరైతే మనం చేసే పనికి, భక్తులు చేసేటువంటి పనికి తేడా ఏంటి? మనం చేస్తే ఎందుకు బంధింపబడుతున్నారు? మరి భక్తులు చేస్తే ఎందుకు బంధింపబడట్లేదు? ఎందుకంటే భక్తులకి భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది కాబట్టి, ఆయన మనల్ని రక్షించడం కోసమే అవతరించారు కాబట్టి. మనం ఆ విషయం తెలుసుకున్నప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో అప్పుడు మన ధర్మాలన్నింటినీ వదిలేస్తాం. ఇది నా ధర్మము, ఇది నీ ధర్మము అనేటువంటిది అన్ని వదిలేస్తాం. లేకపోతే మంచి చేయటం ధర్మము, సమాజ సేవ చేయటం ధర్మము, దాన ధర్మాలు చేయడము, చారిటీస్ చేయడము, అన్నదానాలు కట్టడము, అన్నదానాలు చేయడము, సత్రాలు కట్టడము, పెళ్ళిళ్ళు చేయడము, మంగళసూత్రాలు పంపిణీ చేయడము, షష్ఠి పూర్తులు చేయడము, ఇలాంటి అన్ని ధర్మాలు కూడా వదిలేసేయాలి. వదిలేసి కృష్ణుడే సర్వస్వం, కృష్ణుడే మన యొక్క అంతిమ లక్ష్యం, కృష్ణుడికి శరణాగతులు అవడమే మన యొక్క లక్ష్యం అనేటువంటి భావంలో మనం ఉండాలి. అది నిజమైనటువంటి ధర్మం. అదే ధర్మాన్ని మనం గనక పాటించినట్టయితే నిజంగా మనం భక్తి యోగంలో ఉన్నట్లు, అప్పుడు మనము
మనం చేసే ఏ పనైనా సరే మనల్ని పాపానికి కానీ పుణ్యానికి కానీ గురి చేయదు. అలాంటి పనులు మనల్ని ఈ భౌతిక విషయంలో బంధించవు అని మనకి ఇక్కడ చెప్తున్నాం. చదవండి ప్రభు. భాష్యం భై ప్రభుపాద్ జయ ప్రభుపాద్ యజ్ఞార్థాత్ కర్మణో కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. విష్ణు కొరకే యజ్ఞ రూపమును కర్మ అనురింపబడను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మబంధ కారణము కాగలదు అని భగవద్గీత 3వ అధ్యాయము 9వ శ్లోకం యొక్క తెలుపబడింది. కృష్ణ భక్తి భావంలో పని చేయనుచు పట్టు పురుగులు పట్టుదారంలో చిక్కుబడినట్లుగా మనము బంధమున తగులుకొనగలము. ఈ జగత్తులో బంధమున తగులుకునని రీతిగా కర్మ చేయుటట్లు మనకు బోధించుటకే దేవదేవుడుకు శ్రీకృష్ణుడు అవతరించును. నిజమైన సమస్య ఏమనగా మనము సదా లౌకిక కలాపములలో చిక్కబడదము. ఆ రీతి బద్ధులమైన కారణమున ఒక దేహము తరువాత ఇంకొక దేహములో జీవన సంఘర్షణ రూపమున మన శిక్ష కొనసాగును. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం యందు ఇట్లు పలికను. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్తి ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఈ భౌతిక జగమునందరి జీవులందరూ నా శాశ్వత అంశములు. బద్ధ జీవన కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను కూడి వారు తీవ్రముకు సంఘర్షణ కావించుచున్నారు. భగవదంశులైన జీవులు నిజమునకు సూక్ష్మ స్వరూపులు. భగవంతుడు సర్వ పరిపూర్ణుడు. భగవదంశులు కూడా ఆదిలో ఆతని వలనే యోగ్యులై ఉండేది, కానీ తమ సూక్ష్మ స్వాతంత్ర్యము వలన వారు భౌతిక ఆకర్షణకు గురి అయి బద్ధులైరి. కనుక మనము దేవదేవుని ఆదేశములను తప్పక పాటింపవలెను. సృష్టి స్థితి లయాది కార్యములను చేసినను ఏనాడును బద్ధుడు కానట్టి కృష్ణుని వలె అప్పుడు మనము దేని కొరకు చింతించవలసిన అవసరము ఉండదు. నావ సీదంతి ఏం ఏ అనుతం. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు స్వయంగా ఉపదేశములు నసిగినాడు. అట్టి ఉపదేశములను అనుసరించిన వాడు ముక్తుడు అగును. కృష్ణ ఉపదేశములను పాటించుట భక్తునిగా నైనప్పుడే సాధ్యపడగలడు. తనకు భక్తునిగా నగుమనియే శ్రీకృష్ణుడు మనుజునికి ఉపదేశించును. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు. సదే నన్ను స్మరింపుము నా భక్తుడు అగుము. నన్ను అర్చింపుము నాకు నమస్కరింపుము అని భగవద్గీత 18వ అధ్యాయము 65వ శ్లోకం యందు సదా శ్రీకృష్ణుని తలుచుట అనగా హరే కృష్ణ మహామంత్రమును జపించుట అని అర్థము. కాని మంత్ర దీక్షితుడైన భక్తుడే ఈ కార్యమును చేయగలడు. భక్తుడైనంతనే మనుజుడు శ్రీ విగ్రహ ఆరాధనను ఆరంభించను. మధ్యాజీ శ్రీకృష్ణునికి గురుదేవునికి నిరంతరము వందనము కావించుటయే భక్తుని కార్యము. భక్తి యోగ పదమునకు అరుదించుటకు ఇది సమ్మతింపబడిన పద్ధతి అయి ఉంది. ఈ పదమునకు అరుదించినంతనే అతడు క్రమముగా దేవదేవుని అవగతం చేసుకునగలడు. ఇక కృష్ణుని అవగతం చేసుకునట ద్వారా అతడు భవబంధ విముక్తుడు అగును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కృష్ణుణ్ణి అర్థం చేసుకోకుండా మనము భవబంధ విముక్తులం అవడము అనేటువంటిది సాధ్యం కాదు. కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం భక్తులం అవ్వాలి. భక్తులు అవడమే మన యొక్క నిజమైనటువంటి ధర్మం. అందుకని శ్రీకృష్ణ భగవాన్ కూడా భగవద్గీత మొత్తం మనం చదివిన తర్వాత ఎసెన్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కృష్ణ భక్తులం అవడం. అందుకే భగవద్గీత కృష్ణుడు మనందరికీ అందించింది. అంతేకాని ఇంకేదో ఇంకేదో చేయడం కోసం కాదు. మనం మన యొక్క లౌకిక కర్మల్లో నియుక్తమైనటువంటి మనము కృష్ణ భక్తులుగా మారడం కోసం భగవద్గీత అనేటువంటిది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అతి గుహ్యమైనటువంటి జ్ఞానాలను ఇచ్చారు. ఓకే, అందులో 9వ అధ్యాయం చూస్తే రాజవిద్య, ఓకే, రాజవిద్య 9వ అధ్యాయంలో పరమగుహ్య జ్ఞానము అని దానికి టైటిల్ కూడా. సో 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు కంక్లూజన్లో ఏం చెప్తారు? సో మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మాం నమస్కరు, అంటే నాకు భక్తుడు నాకు నమస్కరించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఇంకా అందులో మనకి ఇంకా అనుమానం రాకూడదు, డౌట్ ఉండకూడదు. ఒకవేళ కృష్ణుడు భగవంతుడికి నమస్కరించు, భగవంతుడికి భక్తుడవు అని చెప్పినట్లయితే కనుక భగవంతుడు ఎవరు అనేటువంటి దానికి మళ్ళీ మనందరికీ మధ్య నిర్వచనాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచించవచ్చు. కానీ కృష్ణుడు అలా చెప్పలేదు, నేనే భగవంతుణ్ణి, నాకే నమస్కరించు, నాకే
భక్తుడవు, అదే నీ లక్ష్యం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇంకా మనందరికీ ఇంకా భగవంతుడు ఎవరు, ఎవరికి మనం నమస్కరించాలి, ఎవరికి భక్తులు అవ్వాలి అనేటువంటి విషయంలో మనకి ఇంకా అనుమానం కూడా ఉండకుండా శ్రీకృష్ణుడు మనకు తెలియచేయటం అనేటువంటిది చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాము అని అంటే, భగవంతుడి యొక్క అంశాలైనటువంటి మనము ఈ భౌతిక విషయంలోకి వచ్చి మనం అందరం కూడా కష్టపడుతున్నాం ఇంద్రియాలతోటి, ఇంద్రియాలతోటి భోగించటం కోసం ఇంద్రియాలతోటి కష్టపడుతున్నాం. ఇలా మనం పడుతూ భగవంతుడినే చేరుకోలేకపోతుంది. కానీ ఎప్పుడైతే మనము ఒక గురువుని పొంది మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వతంత్రంతో, ఆ సూక్ష్మమైనటువంటి స్వతంత్రాన్ని ఉపయోగించి మనం గనక ఆధ్యాత్మిక జీవితంలో గనక రాగలిగినట్టయితే, కృష్ణ భక్తులం గనక మనం కాగలిగినట్లయితే, మనం కర్మబంధనాల నుంచి విముక్తులం అవుతాము. అలా కాకపోతే మనం ఎప్పటికీ కూడా ఇక్కడే ఉండాలి. ఏ కర్మైనా సరే ఒకవేళ అది కృష్ణుడి కోసం చేసినట్లయితే అది యజ్ఞమే, యజ్ఞముగానే పరిగణింపబడుతుంది. ఎనీ కర్మ అంటే మనం ఏదో ఒక హోమాన్ని ఏర్పాటు చేసి అందులో నెయ్యిని వేసి హవిషులు వేసి ఆఫర్ చేస్తేనే యజ్ఞం కాదు. మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ కృష్ణుడి కోసం కనుక చేసినట్లయితే యజ్ఞమే అవుతుంది. ఎప్పుడైతే మన కర్మలన్నీ యజ్ఞంలా చేస్తామో అప్పుడు మనము కర్మ బద్ధులం కాదు. ఓకే, అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే భక్తుడు గురించి బాగా మాట్లాడుతున్నారు. కృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే ఈ భౌతిక విషయంలో బద్ధుడు కాదు, కృష్ణ భక్తుడు కూడా అలానే బద్ధుడు కాడు. అలా కృష్ణ భక్తుడు అవ్వాలంటే మనం ఎలా కర్మలు చేయాలి అని ఇక్కడ మనకి చెప్తాం. నెక్స్ట్ 16వ శ్లోకం సత్యవతి మాత. హరే కృష్ణ. తమీహమానం నిరహం, తమీహమానం నిరహం కృతం భుదం, తమీహమానం నిరహం కృతం భుదం, నిరాశిషం పూర్ణమనన్యచోదితం, నిరాశిషం పూర్ణమనన్యచోదితం, నూన్ శిక్షయం తం నిజవర్త్మ సంస్థితం, శిక్షయంతం నిజవత్న సంస్థితం, ప్రభుం ప్రపద్యే అఖిల ధర్మ భావనం, ప్రభుం ప్రపద్యే అఖిల ధర్మ భావనం. దేవదేవతకు శ్రీకృష్ణ భగవానుడు మాన మాతృ వలనే పనిచేసినను కర్మఫలములను భోగింపగోరడు. అతడు జ్ఞానపూర్ణుడు, నిష్కాముడు, విక్షేపరహితుడు, సంపూర్ణ స్వతంత్రుడు. మానవులకు పరమ గురువుగా అతడు తన కర్మ శైలిని బోధించి నిజమైన ధర్మపదమును ఆవిష్కరించును. అట్టి దేవదేవుని అనుసరింపమని ఎల్లరకు వినతి చేయుచున్నాను. ఓకే, స్వయంభవ మను తను చేస్తున్నటువంటి ప్రార్థనలో చిట్ట చివరి శ్లోకం కంక్లూజన్ గా చెప్తున్నాడు. ఇంకా ఈ కంక్లూజన్ ఎలా ఉంది అని అంటే, నువ్వు కృష్ణుడికి భక్తుడు అవు, నువ్వు కృష్ణుడికి శరణాగతుడు అవు, ఇంతే ఇక కంక్లూజన్, వేరే ఏం లేదు. ఎప్పుడైతే మానవ మాతృని వలే మనం పనిచేసినను, అంటే మన 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 శక్తి సామర్థ్యాల కొరది మనం పనిచేసినను, కృష్ణుడు కూడా ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి కర్మలు మానవాతీతమైనటువంటి కర్మ, కానీ మానవాతీతమైనటువంటి కర్మలు చేసినప్పటికీ ఆయన నేను ఇలా చేశాను అని ప్రకటించుకోరు. ఈవెన్ మీరు చూస్తే బృందావనంలో ఉన్నప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు ఆయన. గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు, ఆయన చిటికిన వేల మీద గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టినప్పుడు కూడా తన బృందావన వాసులు మొత్తం కూడా తలా ఒక కర్ర తీసుకొచ్చి గోవర్ధన పర్వతం కింద పెట్టారు. ఎందుకు? ఎవరికి వాళ్ళు నేను పెట్టిన కర్ర వల్ల ఈ గోవర్ధన గిరి పైన నిలబడింది అనుకుంటారు. కానీ యాక్చువల్గా కృష్ణుడు వీళ్ళందరి కర్రలు అలానే ఉన్నప్పటికీ ఒకవేళ కృష్ణుడు ఆ ఏళ్ళు తీసేశారు అనుకోండి, ఏమవుతుంది? పడిపోద్ది పర్వతం మొత్తం పెట్టు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మనం అందరం కలిసి లేపేమనుకుంటుంది. అంటే కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి వ్రజవాసులందరికీ కూడా మానవ మాతృలానే కనిపించారు. మానవ మాతృలానే ఆయన మనందరికీ కూడా అనిపించినప్పటికీ ఆయన కర్మను భోగింపకూరడు. అంటే ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళకే ఇచ్చేస్తారు, భక్తులకే ఇచ్చేస్తారు. గోవర్ధన పర్వతం మీరు అందరు కలిపి ఎత్తారు అంటారు కృష్ణుడు. లేకపోతే ఆయన చేసినటువంటి ఏదైనా సరే గొప్ప ఘనకార్యం అది తన భక్తుల ద్వారానే చేపిస్తారు. సో ఈ విధంగా ఆయన పేరు ప్రతిష్టలు పొందాలను, ఐశ్వర్యం పొందాలను, లేకపోతే ఇంకా ఏమేమో పొందాలను, భౌతికంగా మనకి ఎలాంటివి కోరికలు అయితే ఉంటాయో అవన్నీ పొందడం కోసం మనం ఎలా చేస్తామో, భగవంతుడికి వచ్చినటువంటి చేసినటువంటి లీలలు అలా ఉండవు. భగవంతుడి యొక్క లీలలు కేవలం భక్తుల్ని ఉద్ధరించడం కోసమే, మన మీద కరుణతోటి
మనల్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లడం కోసం మన ఆయన వచ్చి మనకి సహాయం చేస్తూ మనల్ని తీసుకెళ్తాడు. ఓకే, సో ఇంకా కృష్ణ భగవానుడు గురించి చెప్తున్నా, ఆయన జ్ఞానపూర్ణుడు, నిష్కాముడు, విక్షేపరహితుడు, సంపూర్ణ స్వతంత్రుడు. మనకి పూర్ణ స్వతంత్రం లేదు. మనం అందరం అనుకుంటున్నాము చాలా స్వతంత్రులము, నన్ను ఎవరూ ఆపలేరు, నేను ఏదైనా చేయగలను అని అనుకుంటున్నాము. కానీ నిజం ఏమిటి అంటే మనము గుణాలతో కట్టివేయబడ్డాం. ఏ విధంగా అయితే జైల్లో ఉన్నటువంటి ఖైదీని ఏ విధంగా అయితే బేడీలేసి బంధించి ఉంచుతారో ఆ విధంగా భౌతిక విషయము అనేటువంటి జైల్లో మనందరినీ కూడా గుణాలు అనేటువంటి బేడీలేసి మనల్ని కట్టారు. కానీ మనకు అది అర్థం కావట్లేదు. బేడీలేసిన వాడు స్వతంత్రంగా ఉన్నాను అని అనుకుంటే మనం ఏమనుకోవాలి, అలాంటి వాడిని చూసి నవ్వుకుంటాం. అలానే మనం కూడా స్వతంత్రంగా ఉన్నాము అని మనం ప్రకటించుకుంటే అది మనల్ని చూసి నిజంగా ఆధ్యాత్మిక విషయంలో ఉన్నటువంటి జీవులు నవ్వుకుంటారు, వీడు స్వతంత్రం ఉన్నాడంట అని. అలాంటి భౌతిక విషయంలో మనం వచ్చి బద్ధులమైనట్టు, మనం వచ్చి బేడీలతోటి బంధింపబడ్డట్టు కృష్ణుడు ఇక్కడికి వచ్చి తను బంధింపబడినట్లు కాదు. సో ఆయన పూర్తి స్వతంత్రుడు, ఆయన ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా కానీ పూర్తి స్వతంత్రుడు. మానవులకు పరమ గురువుగా అతడు తన కర్మశైలిని బోధించి నిజమైనటువంటి ధర్మపదమును ఆవిష్కరించి ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి ఎందుకు కర్మలు చేస్తారు అని అంటే మనం అందరం ఎలా ఉండాలి అనేటువంటిది నేర్పడం. మనం అందరం కూడా ఆచరించాల్సినటువంటి విషయాలని స్వయంగా భగవానుడే అవతరించి తాను ఆచరించి మనకి చూపించి పోతారు. అందుకని మనం అందరం కూడా ఆయన్ని అనుసరించాలి. ఓకే, అలాంటి దేవదేవుణ్ణి మనము శరణు వేడాలి. అలాంటి దేవదేవుడికి శరణు వేడేలా, ఆయనని అనుసరించేలా మనం అందరం కూడా ప్రార్థనలు చేయాలి. ఏ విధంగా అయితే స్వయంభవ మనువు అని ప్రార్థన చేస్తూ భగవంతుడి అనుసరణలో నేను ఉండాలి, భగవంతుడి యొక్క అడుగుజాడల్లో నేను ఉండాలి అని ఎలా కోరుకుంటున్నాడో అలానే మనమందరం కూడా ఈ ప్రార్థన చేస్తే మనం కూడా అలాంటి కోరికనే పొందినట్లవుతుంది. అప్పుడు స్వయంభవ మనువు ఏ విధంగా అయితే ఆయన శుద్ధ భక్తుడిగా అయ్యారో అలానే మనం కూడా శుద్ధ భక్తులుగా అవుతాం. ఓకే, చవన్ మాత ప్రపదలు భాష్యము మా కృష్ణ చైతన్యోద్యమం అనగా హరినామ సంకీర్తనోద్యమం యొక్క సారాంశం ఇదియే. గీతాచరణ ఉపదేశములను చేయమనియు సమస్త మానవాళికి మేము వినతి చేస్తున్నాము. గీతోపదేశములను యథాతథముగా పాటించినప్పుడు జీవితం ధన్యమగును. మా కృష్ణ చైతన్యోద్యమం యొక్క సారాంశము ఇదియే. శ్రీరామచంద్రుని, శ్రీకృష్ణుని, శ్రీ చైతన్య మహాప్రభును అనుసరించుటెట్లు ప్రతి ఒక్కరికి కృష్ణ చైతన్యోద్య నిర్వాహకుడు బోధించుచుండును. ఈ భౌతిక జగత్తులో రాచరికమునకును లేదా చక్కని ప్రభుత్వమును ఒక నాయకుడు అవసరము. మానవాళి శ్రేయస్సు కొరకు ఏ విధముగా నడుచుకునేలను శ్రీరామచంద్రుడు స్వీయ ఉపమానం ద్వారా చూపెను. అతడు రావణునివంటి దానవులతో పోరాడెను, తండ్రి ఆజ్ఞను పాటించెను, సీతాపతి అని పేరుగాంచెను. ఆదర్శనీయుడైన రాజుగా శ్రీరామచంద్రుడి కలాపములు సాటి లేనివి. నిజమునకు ప్రజలు ఈనాటికి నీ రామరాజ్యం కొరకు తహతలాడుచున్నారు. శ్రీకృష్ణుడు దేవదేవుడు అయినప్పటికీ తన శిష్యుడు భక్తుడైన అర్జునునికి భగవద్ధాముని చేరడి జీవన విధానమును బోధించను. త్వక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. రాజకీయ, ఆర్థిక, సాంఘిక, ధార్మిక, సాంస్కృతిక, తాత్విక బోధనలన్నీ భగవద్గీత యందు గోచరించగలవు. మనిషి వాటికి ఖచ్చితంగా పాటించడే కావలసింది. విశుద్ధ భక్తిని పాత్ర పోషణకి ఆ దేవదేవుడి శ్రీచైతన్య మహాప్రభు రూపమున అవతరించను. ఈ విధముగా భగవాను మన జీవితములు ధన్యమగుటకు అనేక ప్రకారములకు మార్గములను బోధించను. కనుక అతన్ని అనుసరించమని స్వయంభూ మనుమలను అర్థించుచున్నాడు. స్వయంభూ మనవు మానవులకు నాయకుని వంటి వాడు. మానవుల మార్గదర్శనకై అతడు మన్ సంహితను గ్రంథమును రచించను. దేవదేవుని వివిధ అవతారముల యొక్క ఉపదేశములను అనుసరించమని అతను మనకు బోధన చేయుచున్నాడు. ఈ అవతార విశేషములు వేద వాంగ్మైన చక్కగా వివరింపబడినవి. జయదేవ గోస్వామి 10 ముఖ్య అవతారములను సారాంశముగా వర్ణించి ఉన్నాడు. కేశవ కేశవధృతమీన శరీర జయ జగదీశ హరే, కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే, కేశవధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే మునగునవి. ఈ ప్రకారము భగవద్ అవతారముల ఉపదేశములను పాటింపమని ముఖ్యంగా దేవదేవుడు శ్రీకృష్ణుని గీతోపదేశ పాలనము కావింపమని స్వయంభూ మనవు మనకు ఉపదేశించుచున్నాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిన భర్తి మార్గమును ప్రశంసించుచు సారభవం పట్టాచార్యులు శ్రీ చైతన్యుల వారి కర్మలను ఇట్లు వివరించి వైరాగ్య విద్యా నిజభక్తి యోగ శిక్షార్థమేక పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి
కృపాంబుదీర్యస్తమాహం ప్రపద్దే. నిజమైన జ్ఞానమును తన భక్తిని భక్తికి దోహం కానట్టి దోహదం కానట్టి సమస్తము నేడు వైరాగ్యను బోధించటకు శ్రీ చైతన్య మహాప్రభు రూపమును అరుదించిన దేవదేవుడు శ్రీకృష్ణుని నేను ఆశ్రయించును. కరుణా సముద్రుడు అయినందుననే అతడు ఆ రీతి అవతరించినాడు. అతని పాదపద్మలకు నేను శరణు చొచ్చుచున్నాను. అంటే చైతన్య చంద్రోదయ నాటకం 6.74. కలియుగమున జనులు దేవదేవుని ఉపదేశమును పాటింపజాలరు, కనుక అతడే శ్రీ చైతన్య మహాప్రభు రూపమును అరుదించి కృష్ణ భక్తిని చేయటట్లు స్వయంగా జనులకు బోధించను. ప్రతి ఒక్కడు తన ఉపదేశములను అనుసరింపవల్లనియు కలియుగమునందరి పతిత జనులను ఉద్ధరించుటకు గురువు కావాలని శ్రీ చైతన్యులు పలికిరి. యారే ధేక తారేక కృష్ణ ఉపదేశ ఆమార ఆజ్ఞాయ గురుహర తార ఏ దేశ. భగవద్గీత యందు శ్రీమద్ భాగవతునందు శ్రీకృష్ణుడు కావించినట్టు ఆ దేశ పాలనము చేయమని ఎల్లరకు బోధించుము. ఈ ప్రకారము గురువుగానైనా ఈ ధరిత్రి పైన ఎల్లరను ముక్తులను చేయటకు యత్నిపము. అనగా చైతన్య చరితామృతము మధ్యలీల 7.128 నందు దేవదేవుని ఉపదేశములను పాటించుచు జనులు ఏ విధముగా సుఖభాగులు కావచ్చునో బోధించుడే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభుల వారికి వారి ఏకైక ప్రయోజనము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనకి స్వయంభవం మనం చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమిటి అని అంటే, మనము భగవంతుడు ఏం చెప్పారో అది ఫాలో అవ్వండి, భగవంతుడు ఏమి ఆచరించి చూపించారో అది ఆచరించండి అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి భగవంతుడు ఏం చెప్పారు అనేటువంటిది మనందరికీ తెలుసా తెలీదా? ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు, ఏదో చేయని అవసరం లేదు. భగవంతుడు ఏం చెప్పారు అనేటువంటిది భగవద్గీత చదివితే తెలిసిపోతుంది కదా, భగవద్గీతని వింటే తెలిసిపోతుంది. అందుకని మనం అందరం కూడా భగవద్గీత శ్రవణం చేయడము అనేటువంటిది ఇంపార్టెంట్. భగవంతుడు తను ప్రత్యేకంగా అవతరించి మనందరిని ఉద్ధరించడం కోసం భగవంతుడు చెప్పినటువంటి గీత ఇది. కాబట్టి భగవద్గీత అనేటువంటిది పరమ ప్రామాణికమైనటువంటిది. సో అలాంటి భగవద్గీతను మనం చదివి భగవద్గీతలో చెప్పిన విధంగా గనక మన జీవితాన్ని గనక మనం మార్చుకోగలిగితే భగవంతుడు చెప్పినటువంటి అడుగుజాడల్లోనే మనం నడిచినట్లు అవుతుంది. అది చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. స్వయంభవ మనువు కూడా అదే చెప్తున్నాడు. ఒక్క కృష్ణ అవతారంలో కృష్ణుడులా ఆయన బోధించినటువంటి బోధనలే కాదు, ఏ అవతారంలో అయినా సరే, నరసింహ భగవానుడి అవతారమే కానీ, రాముడి అవతారమే కానీ, చైతన్య మహాప్రభు అవతారమే కానీ, ఇంకా ఏ ఇతర అవతారాల్లో అయినా భగవంతుడు ఎందుకు వచ్చారు అని అంటే, మన అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడానికి వచ్చారు, అందరికీ కూడా బోధనలు చేయడం కోసం వచ్చారు, మనందరినీ కూడా రక్షించి మనల్ని భౌతిక అంధకారం నుంచి తీసుకుని వెళ్ళి ఆధ్యాత్మిక వెలుగుల్లో నిలపడం కోసం వచ్చారు ఆయన. కాబట్టి ఈవెన్ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా అవతరించి ఆ యుగానికి అనుగుణంగా ఆయన బోధనలు చేసి వెళ్ళారు. సో రాముడుగా వచ్చినప్పుడు, కృష్ణుడుగా వచ్చినప్పుడు ఆయన మనకి మెసేజ్లు ఇచ్చారు, మనందరికీ కూడా నేర్పిస్తున్నారు ఏ విధంగా మనం ఉండాలి అని. ఈవెన్ కలియుగంలో కూడా చైతన్య మహాప్రభువుగా అవతరించి మనకి అందరికీ కూడా ఏ విధంగా భక్తి చేయాలి అని బోధించారు. భక్తి చేయడం ఎలా అనేటువంటిది మనం చైతన్య మహాప్రభు దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఎందుకంటే అసలు భక్తికి నిర్వచనం ఇచ్చింది చైతన్య మహాప్రభు కలియుగంలో. మనందరికీ భక్తి ఏంటో తెలియదు, మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా భక్తి అని అనుకుంటున్నాం మనం, కానీ దాన్ని శాస్త్రం నుంచి బయటికి తీసి మనందరికీ తెలియచేసి చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మంది ఆచార్యులు అదే పరంపరలో రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి ఏ ఆచార్యుడైనా సరే మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటలనే ప్రచారం చేస్తూ ఉంటారు, ఎందుకంటే అదే మనం ఆచరించాలి కాబట్టి, అదే అంతిమ లక్ష్యం కాబట్టి. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి ఆచార్యుల యొక్క సలహాలను వినండి, వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనము కూడా భక్తిలో కృష్ణ భగవానుని ఏ విధంగా ఫాలో అవ్వాలి, కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటలను ఏ విధంగా వినాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మనం కూడా భక్తిలో పురోగమించడం అనేటువంటిది అవసరం. అలానే మనం ఉన్నటువంటి స్థితిలో మనం కూడా ఇంకొకళ్ళకి తెలియచేసేటువంటి స్థితికి వెళ్ళాలి. మనం ఎంతకాలం మనము వింటూ ఉంటూ, మనం మన గురువుల దగ్గర నుంచి వింటూ, మన పరిధిలో మనం ఎంతమందిని మనము ప్రభావితం చేయగలమో అంతమందికి మనం కూడా ప్రచారం చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, అందరూ గురువులుగా మారాలి, అందరూ శిష్యుల స్థాయిలోనే ఉండడం కాదు, అందరూ గురువులుగా మారాలి. ఎప్పుడైతే అందరూ గురువులు అవుతారో, ఒక్కొక్క గురువు దగ్గర 100 మంది శిష్యులు అయ్యారనుకోండి, అప్పుడు ప్రచారం ఎంత గొప్పగా ఉంటుంది, ఇంకా గొప్పగా ఉంటుంది. ఎంతకాలం అయినా సరే నేను శిష్యుడుగానే ఉంటాను అంటే కుదరదు,
శిష్యులందరూ గురువుల స్థాయికి రావాలి, చెప్పే స్థాయికి రావాలి. మీ పరిధిలో మీరు ఎంతవరకు చెప్పగలరో అంతవరకు పరంపరలో ఉన్నటువంటి విషయాలని మనోకల్పనలు లేకుండగా, సొంత భాష్యాలు లేకుండగా, పరంపరలో శ్రీ ప్రభుపాదుల వారు ఇతర ఆచార్యులు ఏ విధంగా చెప్పారో అదే విషయాన్ని మనము మన నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్ళగలగాలి. అప్పుడు మన ఉద్యమం చాలా కాలం, చాలా తరాల పాటు కంటిన్యూ అవుతుంది. ప్రతి తరంలోనూ కృష్ణ భక్తులు తయారవుతారు. అది మన ఉద్యమం యొక్క లక్ష్యమై ఉండాలి. అందుకని ప్రతి వ్యక్తి ప్రచారం చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు బుక్ మారుతాం జరుగుతుంది, ధనుర్మాసం. ధనుర్మాసం వైష్ణవులకి ప్రచారం చేయడానికి చాలా ఇంపార్టెంట్ మాసం. సో అందుకనే మనం అందరం కూడా ధనుర్మాసంలో టార్గెట్లు పెట్టుకొని మరీ బుక్స్ వితరణ చేస్తాం. ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా డిసెంబర్ మంత్, ధనుర్మాసం వచ్చింది అని అంటే ఆయన ప్రతి వ్యక్తి కూడా మీరు అందరూ కూడా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి, అదే ప్రచారం. ప్రచారమే సారము అనేటువంటి విషయాన్ని చెప్పి, ప్రచారమే సారం. భక్తిలో సారం ఏమిటి అని అంటే ప్రచారమే. ఒక ప్రచారం చేసేటువంటి వ్యక్తి అభక్తుడైనా సరే ప్రచారం చేస్తూ 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 ప్యూరిఫై అయిపోతాడు. ప్రచారం చేయడం వలన వినేవాళ్ళకంటే ప్రచారం చేసే వాళ్లే శుద్ధ భక్తులు అయిపోతారు. మనల్ని ప్రచారం మనం ఎప్పుడైతే మనము భక్తిని ప్రాక్టీస్ చేసే స్థాయి నుంచి, సాధన చేసే స్థాయి నుంచి, లేక భక్తుల నుంచి శ్రవణం చేసేటువంటి స్థాయి నుంచి ఎప్పుడైతే మనం బోధించే స్థాయికి వెళ్తామో అప్పుడు మన భక్తిలో ఒక అడుగు పైకి వేసినట్టు, మెట్టు ఒక మెట్టు పైకి ఎక్కినట్టు. సో మనం ఎప్పుడైతే మనము ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పామనుకోండి, మనం ఆచరించకపోయినా సరే 10 సార్లు చెప్పామనుకోండి, 11వ సారి అయినా మనసుకి బాధ కలుగుతుంది. నేను 10 సార్లు చెప్పాను, చెప్పిన విషయాన్ని కనీసంగా నేనైనా ఆచరించాలి అని 11వ సారైనా ఆచరించే ప్రయత్నం చేస్తాను, 12వ సారి ఆచరిస్తాడు. ఆ ఆచరణ అనేటువంటిది తన జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది, తను ప్యూరిఫై అయిపోతూ ఉంటాడు. బోధన చేసేటువంటి ప్రతి ఒక్కడు శుద్ధభక్తి స్థాయిలో లేనప్పటికీ పరంపరలో ఉన్న విషయాలను కనుక బోధిస్తూ బోధిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా పవిత్రులైపోతారు, వాళ్ళు కూడా శుద్ధ భక్తులుగా మారిపోతారు. కాబట్టి మనందరం కూడా శ్రవణం స్థాయి నుంచి కీర్తనం స్థాయికి రావాలి. ఓకే, ఎప్పుడైతే మనం అలా వస్తామో అప్పుడు మనము చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు, అందరూ గురువులు కాండి, అందరూ గురువులు కావాలి. మనకి గురువుల కొరత ఉంది, గురువుల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, గురువుల్ని తయారు చేయాలి. మన కింద మనం 10 మంది గురువుల్ని కనుక మనం తయారు చేయగలిగినట్లయితే, ఇంకొకరికి బోధించే స్థాయికి కనుక మనం తీసుకురాగలిగినట్లయితే అసలు నిజమైనటువంటి ప్రచారం జరుగుతున్నట్టు. లేదు అని అంటే ఆ గ్రూపు, ఆ 10 మంది, ఆ 40 మంది, ఆ 30 మంది, వాళ్ళల్లో వాళ్ళ చర్చలు, వాళ్ళల్లో ఎప్పుడు మనం ఈ పరిధిని దాటి ఇంకా 100 మందికి చేరతాం మనం, అది ఇంపార్టెంట్. మనం అందరం కూడా ఒక్కొక్కళ్ళు 20-30 మందికి బోధన చేసేటువంటి స్థితికి మనము వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడికి స్వయంభూ మనువు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయి తన ప్రాంతంలో నెక్స్ట్ యజ్ఞుడికి సంబంధించినటువంటి కథ స్టార్ట్ అవుతుంది 17వ శ్లోకం. ప్రియమాతాజీ, శ్రీ శుక ఉవాచ. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ ఇతి మంత్రోపనిషదం వ్యాహరస్తం సమాహితం. ఇతి మంత్రోపనిషదం వ్యాహరస్తం సమాహితం. దృష్ట్వా సురయాతు ధానా జగ్ధూముభ్యద్రవన్ క్షుధా. దృష్ట్వా సురయాతు ధానా జగ్ధూముభ్యద్రవన్ క్షుధా. భావము, శుకదేవ గోస్వామి పలికెను, స్వయంభూ మనువు ఈ ఆ విధంగా సమాధి ముగ్ధుడై ఉపనిషద్ మంత్రములను ఉచ్చరించుచుండగా రాక్షసులు అసురులు గాంచి ఆకలి కొండ వారై అతన్ని భక్షించుటకు పరుగు తీసిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. ఓకే, స్వయంభూ మనువు సమాధి మగ్నుడైపోయాడు. సో సమాధి మగ్నుడయ్యి ఆయన ఏ విధంగా అయితే సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అసురులు చాలా ఆకలితో ఉండి స్వయంభూ మనం తినాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, భక్షించడానికి వచ్చేసారు, ఎందుకంటే ఆయన ఏం కదలటం లేదు, ఆయన తిన్నాగానే ఆయన ఏం చేయడు. కాబట్టి నరరూప రాక్షసులు, నర మాంసాన్ని తినేటువంటి రాక్షసులు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనువుని తినడం కోసం వచ్చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ సూర్యకుమారి మాత.
తాంస్తావసితాన్ వీక్ష్య సర్వగతో హరి. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్నమం. స్వారోచిషో ద్వితీయాస్తు 18 18వ శ్లోకం. సారీ వీక్షతో హరి. తాం సదావసితాన్ వీక్ష యజ్ఞ సర్వోగతో హరి. యామై పరివృతో దేవైర్ హత్వా శాసత్ త్రివిష్టపం. యామైహి పరివృత్తో దేవై వాత్వా శాసత్ త్రివిష్టపం. హరే కృష్ణ ప్రభుజీ. ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉండి దేవదేవుడు యజ్ఞపతిగా ఆవిర్భవించి స్వయంభూ మనువును రాక్షసులు అసురులు భక్షింపనున్నట్లు కాంచెను. అంతటా అతడు తన పుత్రులకు యాములను ఇతర దేవతలను కూడి వారిని వధించెను. పిదప దేవదేవుడు ఇంద్ర పదవిని చేపట్టి స్వర్ణమును పాలించను, స్వర్గమును పాలించను. బ్రహ్మ శివుడు ఇంద్రుడు వంటి వివిధ దేవతా నామములు వారి వారి వ్యక్తిగత నామములు కావు. అవి వివిధ పదవుల నామములు మాత్రమే. కనుక బ్రహ్మేంద్రాది పదవులకు యోగ్యుడగు వాడు లభించినప్పుడు విష్ణు భగవానుడే ఆ పదవులను స్వీకరించునని ఇచ్చట మనకు అవగతమవుతున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే భగవంతుడే స్వయంగా యజ్ఞుడిగా అవతరించి ఉన్నారు, సో ఈ భగవంతుడే యజ్ఞుడిగా అవతరించి ఆయన గమనించడం అనేటువంటిది జరిగింది. ఏది? స్వయంభవ మనువుని ఇబ్బంది పెట్టేటువంటి రాక్షసులు వస్తున్నారు అనేటువంటిది గమనించారు. అందుకనే యాములను ఇతర దేవతలను కూడి ఆయన వధించారు. అంటే యజ్ఞుడు యొక్క పుత్రుడు యాములు. ఓకే, సో యాములు దేవతలుగా మారతారు. తర్వాత ఇతర దేవతలతో కలిసి ఆ యొక్క రాక్షసులని అసురులని సంహరించడము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆయన ఇంద్ర పదవిని చేపట్టడం, ఇంద్ర పదవిని చేపట్టి ఇంద్రుడుగా ఆయన స్వర్గాధిపత్యాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. స్వర్గాన్ని పాలించడం అంటే ఇంద్రుడు అనేటువంటిది పేరు కాదు, ఇంద్రుడు అనేటువంటిది పదవి. సో ఆ పదవిలో ఎవరున్నా ఆయన్ని ఇంద్రుడు అనే అంటారు. ఏ విధంగా అయితే ప్రధానమంత్రి పదవిలో ఎవరున్నా కానీ ఆయన్ని ప్రధానమంత్రి అంటారు, ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా కానీ ఆయన ముఖ్యమంత్రి అంటారు, అలానే ఇంద్రుడు అనేటువంటి పదవిలో ఎవరున్నా కానీ ఆయన్ని ఇంద్రుడు అని అంటారు. అయితే ఆ పదవిలో ఉండడానికి అర్హత పొందినటువంటి వ్యక్తిని ఆ పదవిలో ఉంచుతారు భగవంతుడు. కానీ ఆ పదవిలో కొనసాగడానికి అర్హత ఉన్నటువంటి జీవుడు దొరకలేదనుకోండి, అలాంటి జీవుడే లేరనుకోండి, అప్పుడు స్వయంగా భగవానుడే ఆ పదవిలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఇంద్ర పదవికి అర్హుడైనటువంటి జీవుడు లేడు కాబట్టి స్వయంగా భగవానుడే యజ్ఞుడుగా అవతరించి ఇంద్ర పదవిని స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఒక ఇంద్ర పదవిదే కాదు, దేవతల పదవులు అందరూ అంతే. చివరికి బ్రహ్మ శివుడు కూడా, బ్రహ్మ అనేటువంటిది పదవి, శివుడు అనేటువంటిది కూడా పదవి. సో శివుడు మనలాంటి జీవుడు కాకపోయినా శివుడికి కూడా పదవే. తర్వాత శివుడు స్థాయికి మనం కనుక ఎదగటం అంటే అది హైలీ ఇంపాసిబుల్, అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కావాలంటే మనం అందరం కూడా సాధన చేస్తే బ్రహ్మస్థాయి వరకు వెళ్ళగలుగుతాం. ఒక 100 సంవత్సరాలు ఒక్క తప్పు కూడా చేయకుండా అన్ని పుణ్యాలే చేస్తూ కనుక 100 జీవితాలు, ఒక 100 సంవత్సరాలు కాదు, 100 జీవితాలలో ఒక్క తప్పు కూడా చేయకుండా భక్తుడిగా ఉండగలిగితే అప్పుడు నువ్వు బ్రహ్మ పదవికి అర్హుడు. 100 జీవితాలు, 100 సంవత్సరాలు కాదు, 100 జీవితాలు. మరి అంతకి మించినటువంటి పదవి శివుడి పదవి, బ్రహ్మ కంటే ఉత్తమమైనటువంటి పదవి. అక్కడికి వెళ్ళడం అనేటువంటిది ఎవరి సాధ్యము కాదు. అందుకని స్వయంగా భగవానుడే శివుడిగా కూడా అవతరిస్తారు, శివుడిగా విస్తరిస్తారు. ఈవెన్ బ్రహ్మ పదవిలో కూడా ఎవరు అర్హుడైనటువంటి జీవుడు దొరకలేదు అనుకోండి, అప్పుడు స్వయంగా భగవంతుడే బ్రహ్మగా అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో సో ఇప్పుడు ఇంద్రుడుగా భగవంతుడు అవతరించారు. ఓకే, ఇంద్రుడుగా భగవంతుడే తన తన ఇంద్ర పదవిని స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఆ ఇంద్రుడు ఇప్పుడు ఎవరు అంటే యజ్ఞుడు. నెక్స్ట్ 19వ శ్లోకం. మల్లేశ్వరి మాతాజీ.
స్వారోచిషో ద్వితీయస్తు మనురగ్నేసుతో భవాత్. స్వారోచోషో ద్వితీయస్తు మనోరగ్నే సుతో అభవత్. జుమత్సుషేన రోచిష్మాన్ ప్రముఖాస్తవ్య ప్రముఖాస్తస్య చాత్మజా. దుమ్యసుశేషనో రోచిస్మత్ప్రా ముఖాస్తస్య చాత్మజాః. అగ్నిపుత్రుడగు స్వారోచిషుడు రెండో మనువు అయ్యను. ద్యుమంతుడు సుశేషుడు రోచిష్మంతుడు మున్నొక వారు అతని పుత్రులు. భాష్యము: మన్వంతరం మనురందేవ మనుపుత్ర సురేశ్వర ఋషియో అసాంతారచ్చ హరే షడ్విధముచ్యతే. దేవదేవుని అవతారములు పలు కలవు. మనువు మనుపుత్రులు స్వర్గరాజు సప్తఋషులు అతని అంశావతారములు. మనువు అతని పుత్రులకు ప్రియవ్రత ఉత్తానపాదులు. దక్షుడు సృజించిన దేవతలు. మరీచాది ఋషులు స్వయంభువ మనువు కాలమున దేవదేవుని అంశావతారములే. ఆ సమయమున భగవానుడు యజ్ఞావతారముగా స్వర్గలోకమును పాలించెను. తదుపరి మనువు స్వారోచిషుడు. రాబో 11 శ్లోకములలో మనువులు ఋషులు దేవతలు వివరింపబడి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో మొదటి మన్వంతరం స్వయంభువ మనువు యొక్క కాలం అదైపోయింది. ఇప్పుడు రెండవ మనువు యొక్క కాలం గురించి చెప్తున్నారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ నాలుగు మనువుల గురించి చెప్తారు. ఓకే, నాలుగవ మనువు వరకు ఎవరెవరు ఉన్నారు, ఈ మళ్ళీ ఒక్కొక్క మనువు కాలంలో ఎవరెవరు ఇంద్రుడుగా ఉన్నారు, ఎవరెవరు దేవతలుగా ఉన్నారు అనేటువంటి విషయం మనకి రావడం. అయితే రెండవ మనువు ఎవరంట, అగ్నిపుత్రుడైనటువంటి స్వారోచిష్యుడు రెండవ మనువుగా ఉన్నారు. ఆ సమయంలో దుమ్యంతుడు సుషేణుడు రోచిష్మతుడు మనవారు అతని యొక్క పుత్రుడు. ఓకే, సో సో ఎవరు ఆ కాలంలో ఋషులు, ఎవరు ఆ కాలంలో మునులు అనేటువంటిది, దేవతలు ఎవరు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకంలో వివరించారు సుజాత మాతాజీ. తత్రేందో రోచ నస్త్వాసి దేవాశ్చాతుషితాదయ. తత్రేంద్రో రోచ నస్వాసి దేవాశ్చ తుషితాదయః. ఊర్జస్తంభాదయః సప్త ఋషయో బ్రహ్మవాదినః. ఊర్జస్తంభాదయః సప్త ఋషయో బ్రహ్మవాదినః. స్వారోచిత మన్వంతరమున యజ్ఞుని తనయుడగు రోచనుడు ఇంద్రుడు అయ్యను. తుషితాదులు ప్రధాన దేవతలు. స్తంభాదులు సప్తఋషులు అయి వారందరూ భగవద్భక్తులే. హరే కృష్ణ ప్రభుజీ. భక్తులు కాని వాళ్ళు ఎవరు కూడా దేవతల స్థాయిలోకి ఋషుల స్థాయిలోకి రారు, ఎందుకంటే స్వయంగా భగవానుడే తన భక్తులని నియమిస్తారు. భక్తులు మాత్రమే భగవంతుడికి సేవ చేస్తారు, దేవతలందరి యొక్క లక్ష్యం కూడా భగవంతుడికి సేవ చేయడమే. కాబట్టి ఇక్కడ ఎవరెవరినైతే నియమిస్తున్నారో వాళ్ళందరూ కూడా భక్తులే. స్వారోచిష మనువు, స్వారోచిష మన్వంతర సమయంలో యజ్ఞుడు యొక్క పుత్రుడైనటువంటి రోచనుడు ఇంద్రుడు, స్వయంభవ మనువు సమయంలో యజ్ఞుడే ఇంద్రుడు, నెక్స్ట్ మన్వంతరంలో యజ్ఞుడు యొక్క పుత్రుడైనటువంటి రోచనుడు ఇంద్రుడుగా అయ్యారు. తర్వాత తుషితాదులు ప్రధాన దేవతలు అయ్యారు. ఊర్ణస్తంభాదులు సప్తర్షులుగా మారారు. ఓకే, ఇది ఇక్కడ రెండవ మనువు కాలంలో ఉన్నటువంటి పదవులు. నెక్స్ట్ 21 శ్రీషమాత. ఋషేస్తు వేద శిరసస్తు చితానామా ప్రజ్ఞభూత్. ఋషేస్తు దేవ శిరసస్తు తుషితానామ పత్న్యభూత్. తస్యాం యజ్ఞే తతో దేవో విభురిత్యభివిప్సృతః. తస్యాం యజ్ఞే తతో దేవో విభురిత్యభివిశ్రుతః. వేదశిరుడు సుప్రసిద్ధుడైన ఋషి, అతని భార్యకు తుషిత వలన విభుడను అవతారము ఉద్భవించెను. హరే కృష్ణ. ఓకే, వేదశిరుడు సుప్రసిద్ధమైనటువంటి ఋషి, అతని భార్య అయినటువంటి తుషిత వలన విభుడు అనేటువంటి అవతారం ఉద్భవించింది. నెక్స్ట్ నెక్స్ట్ మన్వంతరం. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకురు మాత.
అష్టాశీతి సహస్రాణి మునయో యే ధృతవ్రతా. ప్రభుజీ కట్ అయిపోయింది ప్రభుజీ, మాట వినిపించలేదు. 22వ శ్లోకం మాత్రం. అష్టాశీతి సహస్రాణి మునయో యే ధృతవ్రతా. అష్టాతి సహస్రాణి మునయో యో ధృతవ్రతాః. అన్వశిక్షన్ వ్రతం తస్య కౌమార బ్రహ్మచారిణః. అన్వశిష్టన్ వ్రతం తస్య కౌమార బ్రహ్మచారిణః. ఇప్పుడు బ్రహ్మచారిగానే ఉండి జీవితాంతము వివాహము చేసుకొనలేదు. అతని నుండి 88,000 మంది ఋషులు ఆత్మ నిగ్రహము తపస్సు నడవడిని గూర్చిన శిక్షణ పొందిరి. హరే కృష్ణ ప్రభు. 88,000 మంది ఋషులకి ఆయన శిక్షణ ఇవ్వడం అనేటువంటి, ఒక వ్యక్తికి శిక్షణ ఇవ్వలేదు, ఒక్కళ్ళని మార్చలేకపోతున్నాం. కానీ భగవంతుడి యొక్క అవతారం ఆయన, ఓకే, ఆయన ఎలా వచ్చారు? విభుడుగా వచ్చారు. ఎవరికి? వేదశిరుడు, ఆయన భార్య అయినటువంటి తుషిత. వేదశిరుడు తుషితకి ఆయన విభువు అనేటువంటి వ్యక్తిగా, ఆయన విభువు అనేటువంటి పేరుతోటి భగవంతుడు అవతరించడం అనేటువంటిది జరిగింది. ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండి 88,000 మందికి ఆత్మ నిగ్రహం గురించి, తపస్సు గురించి శిక్షణ ఇవ్వడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20 రామారావు ప్రభు. హరే కృష్ణ. తృతీయ ఉత్తమో నామ ప్రియ వ్రతాసుతో మనుహో. తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతస్తుతో మను. పవనః సంజయో యజ్ఞ హోత్రాద్ యజ్ఞ పవనః సృంజయో యజ్ఞ హోత్రాధ్యస్తసుతా నృపాం. పవనః సృంజయో యజ్ఞ హోత్రాధ్యస్తసుతా నృపాం. హరే కృష్ణ. ఓ రాజా, ప్రియవ్రతుని తనయుడగు ఉత్తముడు, 3వ మనువు, అతనికి మను పవనుడు, సంజయుడు, యజ్ఞహోత్రుడు మున్నగు పుత్రుడు ఉండరు. హరే కృష్ణ ప్రభుజీ. 3వ మనువు గురించి మాట్లాడు. 3వ మనువు ఉత్తముడు. గుర్తుందండి ప్రియవ్రతుడు ఎవరా? స్వయం మనవు కొడుకు. స్వయం కొడుకు ప్రభుజీ. స్వయం ఆయన కొడుకు, మళ్ళీ ప్రియవ్రతుడు, ప్రియవతిని కొడుకు ఉత్తముడు. స్వయంభవ మనువుకి మొదటి ఇంకొక కొడుకు ఉన్నాడు, ఎవరైనా? ఉత్తానపాదుడు. సో ఇప్పుడు స్వయంభవ మనువు యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడు యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఉత్తముడు. ఆ ఉత్తముడు ఇప్పుడు 3వ మనువుగా అయ్యారు. ఓకే, ఆయనకి మళ్ళీ పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు అనేటువంటి 3 పుత్రులు ఉన్నారు. నెక్స్ట్ 24 గౌరీమాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 3వ మనము పరిపాలనలో ప్రమదాది వశిష్ఠస్థితులు సప్త ఋషులైరి, సత్యులు వేదశ్రుతులు భద్రులు దేవతలైరి, సత్యజిదితుడు స్వర్గరాజు ఇంద్రుడు అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఉత్తముడు యొక్క పాలనలో వశిష్ఠస్థుతులు సప్తర్షులుగా మారితే, సత్యులు వేదశ్రుతులు భద్రులు దేవతలుగా ఉన్నారు, సత్యజితుడు స్వర్గరాజు అయ్యారు, ఇంద్రుడుగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. కళావతి మాతాజీ చదువుతారా? హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి మాతాజీ. ఇప్పుడు హనుమాన్ ప్రభుజీ చదువుతారు. సత్యసేన ఇతి ఖ్యాతో
జాతః సత్యవ్రతైః సహ. హరే కృష్ణ ప్రభు. భావం, ఈ మన్మంత్రమున ధర్మదేవత భార్యకు సూన్రుత గర్భమున భగవానుడు అవతరించి సత్యసేనుడిగా ప్రసిద్ధి చెందెను. అతడు సత్యవ్రతులను దేవతలతో పాటు ఆవిర్భవించను. ప్రతి మన్మంత్రంలోనూ భగవంతుడు మన్వంతర అవతారము అనేటువంటిది ఇక్కడ సత్యసేనుడుగా ఆయన అవతరించడం, సారీ, ఆ భగవంతుడు సత్యసేనుడుగా అవతరించడము అనేటువంటిది జరిగింది. అతడు సత్యవ్రతులు అని దేవతలతో పాటు ఆయన అవతరించారు. ఓకే, సో ఎవరికి పుత్రుడు అంట, ధర్మదేవత భార్య అయినటువంటి సూన్రుత గర్భమున జన్మించారు. నెక్స్ట్ మంగతాయి అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజి దండప్రణామో సత్యసేనుడు తన మిత్రుడు స్వర్గరాజును సత్యజిత్తుతో కూడి అసత్యవాదులు దుశ్శీలు దుష్టవర్తనులు పరప్రాణులకు పీడ కలిగించిన వారి అయిన యక్ష రాక్షస భూతగణములు వధించెను. హరే కృష్ణ. సత్యసేనుడు అంటే స్వయంగా భగవంతుడు చెప్పారు. సత్యసేనుడు ఏం చేశారంట, తన మిత్రుడు స్వర్గరాజు అయినటువంటి సత్యజిత్ కలిసి యక్ష రాక్షసులని, ఎవరైతే యక్ష రాక్షసుల వలన ఇతరులకి ప్రాణానికి అపాయం ఉందో అలాంటి యక్ష రాక్షసుల్ని వాళ్ళు వధించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 27వ చతుర్థ ఉత్తమ భ్రాత మనుర్నామ్నా చ తామస. ఉదుః ఖ్యాతిర్ నరః కేతున్ ఇత్యాధ్యాదశ దత్తత్సుదా. ఉదుః ఖ్యాతిర్ నరః కేతున్ ఇత్యాధ్యాదశ దత్తత్సుదా. ఉత్తముని అనగా మూడవ మనువు యొక్క సోదరుడు తామసుడు అనేది నామముతో ప్రసిద్ధి చెందిను. అతడు నాలుగవ మనువయ్యను. అతనికి పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు ఉన్న 10 పుత్రుడు ఉండేది. హరే కృష్ణ ప్రభు, దండవుతున్నాము. ఓకే, ప్రియవ్రతుడు యొక్క రెండవ పుత్రుడు. మొదటి పుత్రుడు ఉత్తముడు ఆల్రెడీ మూడవ మనువయ్యారు. ఇక ప్రియవ్రతుడు యొక్క రెండవ పుత్రుడు, ఆయన పేరు ఏమని చెప్పారు ఇక్కడ? తామసుడు నాలుగవ మనువు అవడం అనేటువంటిది జరిగింది. అతనికి పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు మొన్నకు 10 పుత్రులు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 28 సునీత మాతాజీ. అందరు మ్యూట్ చేయండి మాతాజీ. మంగతారి మాతాజీ మ్యూట్ చేయండి దయచేసి. సునీత మాతాజీ. హరే కృష్ణ. సత్యకాహర యో వీరా దేవా స్త్రీ సిక ఈశ్వర. సత్యకాహర యో వీరా దేవా స్త్రీ సిక ఈశ్వర. జ్యోతిర్ధామాదయ సప్త ఋషయస్తామసే అంతరే. జ్యోతిర్ధామాదయ సప్త ఋషయస్తామసే అంతరే. తామస మనము పాలనలో సత్యకులు, హరులు, వీరులు దేవతలైరి. త్రిశుకుడు ఇంద్రుడయ్యను. జ్యోతిర్ధామాదులు సప్తర్షులైరి. హరే కృష్ణ ప్రభుజి తన్వత్ ప్రణామ. తామస మనువు అంటే నాలుగవ మను. సో ప్రియవ్రతుడు యొక్క రెండవ పుత్రుడు. ఆయన టైంలో సత్యకులు, హరులు, వీరులు దేవతలుగా ఉండగా త్రిశుకుడు ఇంద్రుడుగా ఉన్నారు. జ్యోతిర్ధామాదులు సప్తర్షులుగా ఉన్నారు. నెక్స్ట్ 29వ శ్లోకం అనుపమ మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభు. దేవా వైద్రుతయో నామా విద్రుతే స్తనయా నృపా. దేవా వైద్రుతయో నామా విద్రుతే స్తనయా నృపా.
కష్టకాలేన ఐర్వేదా విద్రుతాస్వేన తేజసా. నష్టకాలేన ఐర్వేద విద్రుతాస్వేన తేజసా. ఓ రాజా, తామస మన్వంతరమున విద్రుతి తనయులగు వైద్యుతులు కూడా దేవతలైరి. కాలక్రమమున వేద ప్రమాణం నశించుట వలన వారు స్వతేజముతో దానిని పరిరక్షించిరి. భాష్యము, తామస మన్వంతరమున రెండు రకములకు దేవతలు ఉండిరి. వారిలో ఒక రకము వారు వైద్యుతులు, వేద ప్రమాణమును పరిరక్షించుటే దేవతల కర్తవ్యము. వేద ప్రమాణమును అంగీకరించు వానికే దేవత అను పదము అన్వయించును. ఇక వేద ప్రమాణమును తిక్కరించు వారు రాక్షసులు. వేద ప్రమాణం నశించినచో సమస్త విశ్వము అస్తవ్యస్తము కాగలదు. కనుక వేద ప్రమాణమునకు పూర్తి రక్షణ నొసుకుట దేవతలు రాజుల ప్రభుత్వ సేవకుల ధర్మము. లేనిచో మానవ సమాజము అధ్వానమైన స్థితికి చేరగలదు. అటువంటి స్థితిలో శాంతి సమృద్ధులు ఉండనే ఉండవు. సో తామస మన్వంతర సమయంలో మళ్ళీ వేద ప్రమాణం నశించిపోయింది. అంటే ఆ దేవతలు అందరూ కూడా అసలు ప్రవృత్తిని పొందడం. అప్పుడు ఏమైంది అని అంటే విధృతి తనయులైనటువంటి వైధృతులు దేవతలుగా మారారు. దేవతలుగా దేవతల యొక్క పొజిషన్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. తీసుకున్నటువంటి వాళ్ళు వేద ప్రమాణాలను రక్షించడం అనేది జరిగింది. ఎవరైతే వేదాలను పాటిస్తారో, ఎవరైతే వేదాల అనుసరణ ప్రకారంగా మనం ఫాలో అవుతూ ఉంటామో వాళ్ళు దేవతలు అంటారు. ఎవరైతే వేదాలని నిరాకరిస్తారో వాళ్ళు అసురులు. ఓకే, అందుకనే రెండవ దేవతల సెట్ అనేటువంటిది రెడీ అయిపోయారు తామస మన్వంతరం. నెక్స్ట్ 30 రామకృష్ణ ప్రభు చదువుతారా? తత్రాపి జంగే భగవాన్ హరిణ్యాం హరిమేధసః. తత్రాపి జంగే భగవాన్ హరిణ్యాం హరిమేధసః. హరిరిత్యాహృతో యేన గజేంద్రో మోచితో గ్రహాత్. హరిరిత్యో హృతేయేన గజేంద్రో మోచితో గ్రహోత్. ఆ మన్వంతరమునందే విష్ణు భగవానుడు హరిమేధసుని పత్నియగు హరిని గర్భమున జన్మించి హరి అని తెలియబడెను. ఆ శ్రీహరి అవతారమే ముసలి బారి నుండి తన భక్తుడగు గజేంద్రుణ్ణి రక్షించెను. నాలుగవ మన్వంతరం సమయంలో భగవంతుడు హరిగా అవతరించారు. విష్ణు భగవానుడు హరిగా అవతరించడం అనేటువంటిది గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి ముసలి బారి నుంచి రక్షించినటువంటి భగవానుడు ఈ హరి. ఓకే, సో ఇది కూడా మన్వంతర అవతారం. ఓకే, సో ఇలా చూస్తే యాక్చువల్గా విష్ణువు కాదు రక్షించింది, హరిగా ఆయన అవతరించి రక్షించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ గజేంద్ర మోక్షం, గజేంద్రుడికి రక్షణ కల్పించినటువంటి హరి గురించి మాట్లాడారు నాలుగవ మన్వంతరం వరకు. సో ఇది ఒక ట్రిగ్గర్ అనమాట. ఇక్కడ పరీక్షిత్ మహారాజు గజేంద్రుడిని రక్షించారా, గజేంద్రుడిని ఆయన ఎందుకు రక్షించారు, గజేంద్రుడు రక్షించారంటే గజేంద్రుడు ఎంత గొప్ప భక్తుడు అయి ఉండాలి, ఒక జంతువు శరీరంలో ఉన్నటువంటి గజేంద్రుడే అంత భక్తుడు ఎలా అవ్వగలిగాడు, అసలు ఆయన కర్త ఏంటి అనేటువంటిది ఇప్పుడు పరీక్షిత్ మహారాజు తెలుసుకోవాలి. అంటే భగవంతుడే స్వయంగా అవతరించి మరీ గజేంద్రుడిని రక్షించారు అని అంటే గజేంద్రుడు ఎంత గొప్ప భక్తుడై ఉండాలి. కాబట్టి గజేంద్రుడి యొక్క భక్తి గురించి, గజేంద్రుడు ఏ విధంగా భక్తుడు, గజేంద్రుడిని ఏ విధంగా రక్షించారు, గజేంద్రుడు ఏం చేస్తే భగవంతుడు కరుణించారు అనేటువంటి విషయం మొత్తం కూడా పరీక్షిత్ మహారాజుకి తెలుసుకోవాలనిపిస్తుంది. నెక్స్ట్ శ్లోకంలో పరీక్షిత్ మహారాజు గజేంద్రుడి గురించి అడుగుతారు. ఆ తరువాత అధ్యాయంలో ఇక గజేంద్రుడి యొక్క సంకట పరిస్థితి, గజేంద్రుడు ఏ విధంగా సంకటంలో పడ్డారు, ఏ విధంగా భగవంతుడు రక్షించారు అనేటువంటి మనకు వస్తుంది. ఇంకొక రెండు శ్లోకాలు ఉన్నాయండి, ఇది కంప్లీట్ చేస్తే ఈ అధ్యాయం అయిపోతుంది. చేశాను. కుషశ్రీ మాత ముప్పై ఒకటవ శ్రీరాజోవాచ. శ్రీరాజోవాచ బాదరాయణాయే తత్తే శ్రోతమిచ్చామహే వయం. బాదరాయణ ఏతత్తే శ్రోతమిచ్చామహే వయం. హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమోమూముచ. హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్. ప్రభుపాదుల వారి భాష్యము, పరీక్షిత్ మహారాజు పలికెను, ఓ బాదరాయణి, ముసలి దాడికి గురి అయిన గజరాజు ఏ విధముగా శ్రీహరిచే విముక్తుడయ్యనో నీ నుండి విపులముగా నేను వినగోరుచున్నాను.
ఎప్పుడైతే గజేంద్రుని హరి రక్షించారు అనేటువంటి విషయం తెలుసుకున్నారో వెంటనే ఆ వృత్తాంతం మొత్తం నాకు తెలియచేయండి అని అడిగారు. అది భక్తుడి యొక్క లక్షణం. సో ఏ భక్తుడి గురించి వదిలిపెట్టరు, ఇతర భక్తులు ఏ విధంగా భగవంతుడి యొక్క కృపను పొందారు అనేటువంటిది తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ అనుపమ మాతాజీ చదవండి. తత్కతాసు మహాత్పుణ్యం మహాత్పుణ్యం ధన్యం స్వస్థయనం శుభం. తత్కతాసు మహాత్పుణ్యం ధన్యం స్వస్థయనం శుభం. యత్ర యత్రోత్తమ శ్లోకే భగవాన్ గీయతే హరిః. యత్ర యత్రోత్తమ శ్లోకో భగవాన్ గీయతే హరిః. ఏ శాస్త్రము లేదా కథయందు ఉత్తమ శ్లోకుడగు భగవానుడు వర్ణింపబడునో కీర్తింపబడునో అది నిక్కముగా ఘనమైనది, పుణ్యప్రదమైనది, ధన్యమైనది, మంగళకరమైనది, సర్వశుభకరమైనది అగును. భాష్యము: కేవలము కృష్ణుని గూర్చి వర్ణించుట చేతనే కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచమంతటను విస్తరించుచున్నది. దానితో పాటు మేము ఎన్నియో వైదిక గ్రంథములను ప్రచురించితిమి. 17 సంపుటుల ఒక్కొక్కటి 400 పుటలు కలిగినది. చైతన్య చరిత్రాంతములో పాటు భగవద్గీత, భక్తి రసాంత సింధువు వంటి గ్రంథములను ప్రచురించితిమి. 60 సంపుటముల శ్రీమద్ భాగవత ముద్రణము కూడా కొనసాగుతున్నది. వక్త ఈ గ్రంథముల నుండి ఉపదేశము చేసినచో, శ్రోతలు అతని ఉపదేశమును శ్రద్ధగా వినినచో అది ఒక సర్వ శుభకరమైన వాతావరణంను రూపొందించగలదు. కనుక కృష్ణ చైతన్యోద్యమ సభ్యులు, ముఖ్యంగా సన్యాసులు కృష్ణ భక్తిని అత్యంత జాగరూకతతో ప్రచారము చేయవలసిండును. అది నిక్కముగా ఒక మంగళకరమైన వాతావరణము తయారు చేయును. ఓకే, సో భగవంతుడికి సంబంధించినటువంటి లీలలని, భగవంతుడికి సంబంధించిన భక్తులకి సంబంధించినటువంటి చరిత్రలని చదవడము అనేటువంటిది మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే చేసేది. సో అందుకనే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కృష్ణ లీలలని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే భగవంతుడు హరిగా అవతరించి గజేంద్రుడి యొక్క రక్షణ ఏ విధంగా చేశారు అనేటువంటి విషయం తెలుసుకోవడం అంటే భగవంతుడి యొక్క లీలల గురించి తెలుసుకోవడమే, భగవంతుడి యొక్క భక్తుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడం. సో ఇది చేయడం వల్ల జన్మ ధన్యం అవుతుంది, జన్మ ఉద్ధరింపబడుతుంది. పరీక్షన్ మహారాజు కూడా మరి చివరి కాలంలో ఇలాంటి కథలే వినాలి అని అనుకున్నారు. అందుకని ఇప్పుడు గజేంద్రుడికి ఏ విధంగా రక్షణ కల్పించారు భగవంతుడు అనేటువంటిది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. శ్రీ సూత ఉవాచ. రమేష్ ప్రభుజీ హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకుంటారు. గౌరీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సూత ఉవాచ. శ్రీ సూత ఉవాచ. పరీక్షితైవం సతు బాధరాయణిః. పరీక్షితైవం సతు బాధరాయణిః. ప్రాయోపవిష్టేన కదా సుచోదితః. ప్రాయోపవిష్టేన కదా సుచోదితః. వాచ విప్రా ప్రతినంధ్య పార్థివం. ఉవాచ విప్రా ప్రతినంద పార్థివం. ముధా మునీనాం సదసి స్మ శృణ్వతాం. ముధా మునీనాం సదసి స్మ శృణ్వతాం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సూత గోస్వామి పలికెను: ఓ బ్రాహ్మణులారా, మృత్యువు కొరకు వేచి ఉన్నట్టి పరీక్షిత్ మహారాజు ఈ విధముగా ప్రార్థించినంతటా అతని వాక్కులచే ప్రోత్సాహమందిన సుఖదేవ గోస్వామి ఆ రాజును అభినందించి శ్రవణాశక్తులై ఉన్నట్టి మునుల సభలో మహదానందముగా పలుకసాగెను. శ్రీమద్భాగవతంలోని విశ్వపాలకులకు మనవులు అను అష్టమస్కందమునందలి మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. పరీక్షన్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న సుఖదేవ గోస్వామిని సంతోషపెట్టింది. ఎందుకంటే అడిగింది సామాన్యమైనటువంటి ప్రశ్న కాదు, గజేంద్రుడి కథ గురించి అడిగారు. ఏ విధంగా గజేంద్రుడిని హరి రక్షించారు అనేటువంటి విషయం గురించి అడిగారు. కాబట్టి ఆయన ప్రశంసించారు ఆయన అడిగినటువంటి ప్రశ్నకి. సో ఎందుకంటే భగవంతుడి లీలల గురించి చెప్పాలి, చెప్పే అవకాశం కలగడం కూడా సుఖదేవ గోస్వామికి ఒక మంచి అవకాశం. సో అలాంటి అవకాశాన్ని కల్పించారు పరీక్షన్ మహారాజు. కాబట్టి పరీక్షన్ మహారాజుని ప్రశంసించి చాలా ఆనందంగా గజేంద్రుడి యొక్క కథని స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ అధ్యాయంలో మనకి గజేంద్రుడి సంకట స్థితి 2వ అధ్యాయం. ఏ విధంగా అసలు గజేంద్రుడు ఇలాంటి పరిస్థితికి ఏర్పడ్డారు,
భగవంతుడే రక్షించాల్సినటువంటి పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళారు అనేటువంటిది మనము 2వ అధ్యాయంలో చూద్దాం. అది రేపటి నుంచి చూద్దాం. మాటరీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. రేపు చూద్దాం మాతాజీ మిగిలిన 2వ అధ్యాయం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం ఫ్రీగా.